मन की डिजाइन अप्रोचेस डिजाइन अप्रोचेस अने चाल इंपॉर्टेंट रोल सो मन की डिजाइन अने चाल बहुत अट्रैक्ट द यूजर्स मन की चूसे वो चाल अट्रैक्ट सो मन की डिजाइन अंत नीट लेदी लेकिन इंकोट सॉफ्टवेयर डेवलप सेम सॉफ्टवेयर सेम अदे कंटेंट्स अदे मॉड्यूल्स अदे कलर्स अभी पेटा नॉट फॉर लुक सो और दाखी इंको दाखी चला डिफरेंट उठा कलर्स वाटे दींटे बटन वाट प्रोग्रामिंग लांग्वेज आ क्लिकिंग सो मन को चूडानी सबमिट पड़गाने कोई चाल ईजी अतू उ कोई चाल टाइम पटेस्टन सो अट्ठे मैं चूस इदे वस्तु मन की डिजाइन अप्रोचेस कम तरवा फोर्थ वन सॉफ्टवेयर टेक्नोलॉजीज सो मन सॉफ्टवेयर टेक्नोलॉजीज सॉफ्टवेयर इंजीनियर शुड हैव ए गुड अंडरस्टैंडिंग सॉफ्टवेयर टेक्नोलॉजीज एबिलिटी टू मूव अमंग सेवरल लेवल्स ऑफ एब्स्ट्रैक्शन एट डिफरेंट स्टेजेस ऑफ द सॉफ्टवेयर प्रोजेक्ट फ्रॉम स्पेसिफिक एप्लीकेशन प्रोसीजर्स एंड रिक्वायरमेंट टू द डिटेल्ड कोडिंग लेवल इज आल्सो रिक्वायर्ड चूँ मन की प्रोजेक्ट इच्छे आ प्रोजेक्ट एवरिस्तारो क्लाइंट क्लाइंट इव्वगाने मन की प्रोजेक्ट मेनेजर असाइन तरह एवरकोर फस्ट मन क्लाइंट क्लाइंट नीचे मन कंपनी की प्रोजेक्ट वच्चिंदी प्रोजेक्ट मेनेजर तरवाता टीम लीडर्स तरवाता प्रोग्रामर्स नेक्स्ट वन वच्ची टेस्टिंग डिजाइन डिजाइनर्स इला चाला चाला रोल्स उंटाई फस्ट मन के क्लाइंट नीचे प्रोजेक्ट रावाला प्रोजेक्ट वच्चिनंटे एं चेस्तारु प्रोजेक्ट मेनेजर तीसुकोनी दानि सब डिवाइस मन पार्ट्स कन चेस्तारु एक्चुअल गा प्रोग्राम अंटे एमंटनु प्रोग्राम इज ए कलेक्शन ऑफ इंस्ट्रक्शंस पर्टिक्युलरली परफॉर्मड बाय वन टास्क अंटे एंटी इंस्ट्रक्शंस अनि इस्तू अदंता कलिपि ओक प्रोग्राम गनि चेप्तुनाम अदे विधंगा इक्कड कूडा एं चेस्तां ఒక ప్రాజెక్ట్ రాగానే ఆ ప్రాజెక్ట్ ఒకే పర్సన్ ఎవరు చేయలేరు ఏం చేస్తారు దాన్ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసేసి ఒక పర్టిక్యులర్ మాడ్యూల్ ఒక టీంకి ఇంకో పర్టిక్యులర్ మాడ్యూల్ ఇంకో టీంకి అలా ఎవరి కాలికి డివైడ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట సో ఆ విధంగా చేసేస్తూ మనం ఇదంతా చేస్తాం ఇక్కడ చేసినప్పుడు ఏంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇక్కడ మనం కోడింగ్ రాస్తాం ఈ కోడింగ్ రాసేటప్పటికి ఒక ప్రోగ్రామింగ్ రాసేటప్పటికి ఇంకో ప్రోగ్రామ్కి ఎలా లింక్ ఇవ్వాలి అంటే కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఇప్పుడు చూడండి అడ్మిన్ కి మొత్తం టోటల్ అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అందరి ఎంప్లాయిస్ ఏం చేస్తున్నారు వాళ్ళ వర్క్ ఏం చేస్తారో చూడొచ్చు టీమ్ లీడర్ కి ఎంత వరకు ఉంటది ప్రివిలేజెస్ ఓన్లీ సమ్ టీమ్ ఆ టీమ్ లో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది ఈ విధంగా ఉండడం కోసం మనం ఏం చేస్తాం సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అనేది ఉపయోగించొచ్చు తర్వాత వచ్చి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే మనం తీసుకున్న వర్క్ అసైన్ చేసుకోవడం కాదు కదా మేనేజ్మెంట్ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఆ ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేయాలి అందులో ప్రాజెక్ట్ మేనేజర్లు ఎంతమంది ఉండాలి తర్వాత టీమ్ లీడర్స్ ఎంతమంది ఉండాలి సీనియర్ ప్రోగ్రామర్స్ ఎంతమంది ఉండాలి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ ఎంతమంది ఉండాలి ఈ ప్రోగ్రామర్స్ ఎంతమంది ఉండాలి టెస్టర్స్ ఎంతమంది ఉండాలి డిజైనర్స్ ఎంతమంది ఉండాలి అలా మొత్తం టోటల్గా మనం ఇచ్చిన బడ్జెట్ బట్టి వాడు ఇచ్చిన టైం బట్టి మొత్తం అంతా మనం అసైన్ చేసుకుని దాన్ని బట్టి మనం ఈ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేయగలుగుతాం
सो नेक्स्ट वन वच्चे मन की मॉडल ऑफ द एप्लीकेशंस मॉडल ऑफ एप्लीकेशंस चूँ सेम एप्लीकेशन अंदर चेस्तुन्नारु नॉट फॉर इंटरेस्ट अला काकुंडा मनं डिफरेंट डिफरेंट गा चेयगलिगिते यू कैन सक्सेस सो सॉफ्टवेयर इंजीनियर शुड बी एबल टू क्रिएट एंड यूज ए मॉडल ऑफ द एप्लीकेशन टू गाइड चॉइसेस ऑफ द मेनी ट्रेड ऑफ दैट विल बी फेस्ड बाय हिम सो इक्कड दिस एग्जांपल मनकि ऑनलाइन गेम्स उंटाई ऑनलाइन गेम्स लो चूडंडि ఒకసారి సేమ్ గేమ్ బైక్ రేసింగ్ అని లేకపోతే కార్ రేసింగ్ అని అన్నీ ఉంటాయి అవన్నీ కార్ రేసింగ్లే బట్ ఎలా ఉంటాయి కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి ఎందుకు అవుతాయి వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అనేది యాడ్ చేయడం వల్ల అలాగే ఇక్కడ కూడా మనం చేసే అప్లికేషన్స్ కొత్త కొత్త ఫీచర్స్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ చేయగలిగితే అది మన మోడల్ ఆఫ్ అప్లికేషన్స్ అవుతుంది సో మనం చూడండి మనకి ఒకసారి వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తర్వాత ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏం చెప్తున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ ఫర్ అనాలిసిస్ డిజైన్ టెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సో మనం కంపల్సరీగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు అనాలిసిస్ చేయాలి డిజైన్ చేయాలి టెస్టింగ్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేయాలి మెయింటెనెన్స్ కూడా చేయగలగాలి తర్వాత వచ్చి మనకి ఇందులో ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏం చెప్తాం మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనకి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయగలుగుతాము అనేది మనం చూడగలగాలి తర్వాత ఏంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనకి ఒకటి ప్రోగ్రామింగ్ వస్తే కాదు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ అవుతూ ఉండాలి సో నెక్స్ట్ వచ్చి డిజైన్ అప్రోచెస్ తర్వాత సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నెక్స్ట్ వన్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తర్వాత మోడల్ ఆఫ్ అప్లికేషన్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ write about umbrella activities చూడండి ఇక్కడ umbrellas అంటే ఒకదానికి ఒకటి లింక్ అప్ అవ్వి మనం చేసేది ఎగ్జాక్ట్ గా రాగలగాలి సో మనం చేసే ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అప్ కంపల్సరీగా అవ్వాలి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కోడ్ రాసామంటే ఆ కోడ్ అంతా అది బ్యాక్ ఎండ్ లో ఉంటే ఫ్రంట్ ఎండ్ ఏముంటుంది HTML CSS జావాస్క్రిప్ట్ ఉంటుంది దానికి ఖచ్చితంగా నేను లింక్ అప్ ఇవ్వాలి నెక్స్ట్ ఇదంతా స్టోరే ఎక్కడ ఉంటుంది డేటాబేస్ MySQL లో ఉండొచ్చు లేదంటే ఒరాకిల్ లో ఉండొచ్చు సో తర్వాత ఏంటి టెస్టింగ్ సో ఇదంతా కూడా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయ్యే ఉంటుంది చూడండి ఒకసారి అంబ్రెల్లా యాక్టివిటీస్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఆర్ complemented by a number of umbrella activities in general umbrella activities are applied throughout a software project and help a software team manage and control progress quality change and risk chudandi ikkada ee umbrella activities valla em vastundante manaki quality anedi e vidhanga untundi so in case manaki ee software ana sare मन की क्वालिटी अने बेस्ट क्वालिटी उंटे वी कैन सक्सेस मन की क्वालिटी प्रकार मन चूडगा नच्चगल अभी कंटेंट अंत मन कनबड़ी विजुअल अव्वाल मन की आ बटन क्लिकिंग इदंत नेक्स्ट मन मेनेज चेयल सर इंद्र मन को फर्स्ट वन सॉफ्टवेयर प्रोजेक्ट tracking
and control. Software project tracking and control. చూడండి మీరు సి ప్రోగ్రామ్ రాశారు. సి ప్రోగ్రామ్ రాసిన తర్వాత సమ్ ఎర్రర్స్ అనేది ఎక్కడైనా ఉందా లేదంటే ఎర్రర్స్ కాదు మామూలుగా ఎక్కడి నుంచి ఎక్కడికి లూప్ అనేది ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలనుకోండి. కంపల్సరీ ఏం చేస్తాం మనం ట్రాక్ చేయాలి. సో కోడింగ్ ఫస్ట్ లైన్ తర్వాత ఏదో దానికి సంబంధించి రిలేటెడ్గా థర్డ్ అండ్ ఫిఫ్త్ లైన్ ఈ టైప్ చూస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం ట్రాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి రిలేషన్ అనేది ఉంది ఆ రిలేషన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా ఎగ్జాక్ట్గా మనం చూడగలగాలి. ఇప్పుడు యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీంలో ఒక 3 మంత్స్ ఒక టీంలో వర్క్ చేసాం తర్వాత మనకి ఏమవుతుంది ఇంకో టీంకి వెళ్ళిపోవచ్చు ప్రాజెక్ట్ లేదంటే ఆన్ ప్రాజెక్ట్కి వెళ్ళచ్చు. చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ కంపల్సరీగా ఏముండాలి ఇక్కడ ట్రాకింగ్ అనేది ఉంటాం. నెక్స్ట్ ఏమవుతుంది మనకి కంట్రోల్లో కూడా ఉండగలగాలి. సార్ చూడండి ఒకసారి అలౌస్ ది సాఫ్ట్వేర్ టీమ్ టు యాక్సెస్ ప్రోగ్రెస్ అగ్నిస్ట్ ది ప్రాజెక్ట్ ప్లాన్ అండ్ టేక్ ఎనీ నెసరీ యాక్షన్ టు మెయింటైన్ ది షెడ్యూల్. ఇక్కడ మనకి ఈ ట్రాకింగ్ అండ్ కంట్రోల్లో ఇంకో విషయం కూడా వస్తుంది షెడ్యూల్. షెడ్యూల్ అనేది ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మనకి ఇచ్చారు అంటే ఫస్ట్ మనం ఇచ్చిన డేట్ నుంచి వాడు పర్టికులర్గా 4 మంత్స్ 6 మంత్స్ అని ఒక టైం ఇస్తాడు. సో మనం ఏం చేయాలి కంపల్సరీగా ఆ 6 మంత్స్ మనకు టైం ఇచ్చాడు అనుకుందాం. ఆ 6 మంత్స్లో మనం ఏం చేస్తాం ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇన్ టైంలోనే మనం ఇవ్వగలగాలి. సో మనం ఆ విధంగా ఇస్తే యూ కెన్ బెటర్. తర్వాత వచ్చి రిస్క్ మేనేజ్మెంట్. సో మనకి రిస్క్ మేనేజ్మెంట్ యాక్సెస్ రిస్క్ that may affect the outcome of the project or the quality of the product. మనం తయారు చేసిన ప్రోడక్ట్ అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా యూజర్స్ యూజ్ చేసుకోగలుగుతున్నారు అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక యాక్చువల్గా ఒక ఏటీఎంకి సంబంధించి మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు. సో అందులో మనకి మినిమం ఎంత 100 రూపీస్ 500 లేదంటే 2000 ఈ మనీ అనేది వస్తుంది. అలా కాకుండా నేను వెళ్ళి ఒక 50 రూపీస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే అంటే పెడితే వస్తుంది ఓకే మనం అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. సో అక్కడ ఏం రావాలి మనకి ఎగ్జాక్ట్గా 50 రూపీస్ అనేది నాట్ అలౌడ్. సో మనకి 100 రూపీస్ ఇస్తున్నాం అక్కడ ఉంది బట్ ఏంటంటే 100 రూపీస్ అయిపోయాయి అనుకోండి ఓకే 100 రూపీస్ ఈజ్ కంప్లీటెడ్ ద 100 రూపీస్. తర్వాత ఏం చేస్తాం 500 సొంత 500 తీసుకోవచ్చు. అలాగే మనం రిస్క్ మేనేజ్మెంట్ సో మనకి ప్రతిదీ కూడా ఇందులో మన కొత్త కొత్త ఫీచర్స్ అనేది యాడ్ చేసుకుంటూ మనం తీయాలి. తర్వాత సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. Defines and conducts the activities required to ensure software quality. So, ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ క్వాలిటీలో మనకి మన ఇచ్చి బటన్స్ కానీ లేదంటే అక్కడ ఇచ్చి మనం క్లికింగ్స్ కానీ అంతా ఎలా ఉండాలి మనకి ఎగ్జాక్ట్గా ఉండాలి. మనం ఏదైనా క్లిక్ చేసామంటే దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా మనం రావాలి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చామనుకోండి దానికి సంబంధించి మొత్తం టోటల్గా బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అంతా మనకు రావాలి. లేదంటే ఒక ఆధార్ నెంబర్ ఇచ్చామనుకోండి ఆధార్ సంబంధించి సో పర్టికులర్గా మనకి అది వచ్చి ఉండాలన్నమాట ఖచ్చితంగా పర్టికులర్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది. సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్. సో మనకి కంపల్సరీగా ఒక సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే దాని క్వాలిటీ మీద మాత్రమే ఆధారపడి వర్క్ అనేది చేస్తుంది. తర్వాత వచ్చి మనకి టెక్నికల్ రివ్యూస్.
software engineering work products in an effort to uncover and remove errors before they are propagated to the next activity. So ikkada mana technical reviews lo mana enta chesina compulsory ga manaki em vastu untayi konni errors vastu untayi errors ni manam some modification anedi chestu undalam manam tarvata vachi measurements. सो मेजरमेंट्स मेजरमेंट्स वेटपड़ी मन प्राजेक्ट साइज ऐक्चुअल 100 मेंबर्स एंप्लाइज सो 100 मेंबर 100 मेंबर्स एंप्लाइज की वाली प्रिविलेजेस तरवा इनके इंका फ्यूचर एदो कंपनी उ कंपनी की संबंधी फर्स्ट न्यू कोर्सेस गानी लेदंटे न्यू कंपनी गानी एदो ऐड चेसर अपने इंका मन के एंप्लाइज ऐड चेसुकुंटू उंडाल. सो दानि कोसम एं चेस्तां मनं ए कलेक्ट प्रोसेस प्रोजेक्ट्स अंड प्रोडक्ट मेजर्स दट असिस्ट द टीम इन डेलिवरिंग सॉफ्टवेयर दट मीट्स स्टेक होल्डर्स नीड्स कैन बी यूज्ड इन कंजंक्शन विथ ऑल अदर फ्रेमवर्क अंड अम्ब्रेला एक्टिविटीज. सो फस्ट नेक्स्ट वेट मन की सॉफ्टवेयर कॉन्फ़िगरेशन मैनेजमेंट इकड़ मन की मन ए सिस्टम लोमो ये सॉफ्टवेयर यूज मन डेवलप सेम अदे विधा मन प्रोजेक्ट रन आ यूजर सिस्टम मन कंपलसरी अदे प्रोजेक्ट अने जावा चसा. सो अदो 5.0 जेडीके 5.0 तरह MySQL तरह ओएस वी समथिंग पर्टिकुलर. सो ई कॉन्फ़िगरेशन सेम मन सिस्टम सेम ई कॉन्फ़िगरेशन उन अभी वर्क उन्मा तरह सॉफ्टवेयर रीयूजबिलिटी मैनेजमेंट मन सॉफ्टवेयर सॉफ्टवेयर तरह क्लाइंट की अभी एक्सेप्ट लेदे क्रोत फीचर्स तो क्रोता अपडेट अब मैं ऑटोमेटिक न्यू फीचर्स ऐड रीयूजबिलिटी अदे कोडिंग मॉड्यूल्स मार्च इवीं मैं चयन चला ईजी गई तरह लास्ट पॉइंट वर्क प्रोडक्ट प्रिपरेशन एंड प्रोडक्शन. सो इकड़कोचेटप्पटिकि एनकंपासेस द एक्टिविटीज रिक्वायर्ड टू क्रिएट वर्क प्रोडक्ट्स सच एज मॉडल्स डॉक्यूमेंट्स लोगोस फॉर्म्स एंड लिस्ट्स. एक्चुअल कलर्स कलर्स क्लीमें ए नंबर आफ् कलर्स रेड ग्रीन ब्लू इवन वस्ट लिस्ट ओपन मन की अदे विधा. सो मन अला लिस्ट रावे फस्ट मन चेयर अवी मन क्रियेटी तरवा मन की लोगोस मनमेद कंपनी लोगो पड़ता आ लोग संबंधी. सो लोगो मैं मुदेक पर्टिकुलर पोजिशन मैं पेगल दिस्ज टोटली कॉल्ड बै अम्ब्रेला ऐक्टिविटीज मन की अम्ब्रेला ऐक्टिविटीज अटे सॉफ्टवेयर इंजनीर प्रोसेस फ्रेमवर्क ऐक्टिविटीज आर कॉम्प्लीमेंटेड बाय ए नंबर ऑफ अम्ब्रेला ऐक्टिविटीज. सो इक फर्स्ट वन सॉफ्टवेयर प्रोजेक्ट ट्रैकिंग एंड कंट्रोल सेकंड वन रिस्क मैनेजमेंट थर्ड वन सॉफ्टवेयर क्वालिटी एश्योरेंस फोर्थ वन टेक्निकल रिव्यूज फिफ्थ वन मेजरमेंट्स सिक्स्थ वन सॉफ्टवेयर कॉन्फ़िगरेशन मैनेजमेंट सेवंथ वन रीयूजबिलिटी मैनेजमेंट एइथ वन वर्क प्रोडक्ट प्रिपरेशन एंड production.